ఈ రాత్రి నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ అక్క, అన్న, సమస్యలు నేను చుట్టుముంటాయి. నీ ఇంట్లో చెట్టుకొకరు పుట్టకొకరు వలే ఒక్కొక్కళ్ళొక హాస్పిటల్లో ఒక్కొక్కళ్ళొక గదిలో బహుశా పడిపోయి ఉన్నారేమో. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు నా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను సమకూర్చే దేవుడు ఆయన, నిన్ను నడిపించే దేవుడు ఆయన. యూ విల్ సీ ద వండరస్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ వెరీ సూన్. దేవుడు నడిపిస్తాడు. అదే రేపడద్దు, ప్యానిక్ అవ్వద్దు. కరోనా వ్యాధి వచ్చిన తర్వాత, ఈ వైరస్ వచ్చిన తర్వాత వ్యాధి తీవ్రత ఎంత ఉన్నప్పటికీ కూడా చాలామంది ప్యానిక్ అయిపోవడం వల్ల నాకేదో అయిపోద్దేమో, చచ్చిపోతానేమో, ఏమన్నా జరుగుద్దేమో అని ప్యానిక్ అయిపోయి చాలామంది ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు కూడా చెబుతున్నారు. అలా అని చెప్పి అజాగ్రత్తగా ఉండమన్న ఉద్దేశం కాదు. అజాగ్రత్తగా ఉండండి, కేర్లెస్నెస్తో ఉండమని కానీ, ఇగ్నోరెన్స్తో ఉండమని కానీ నా యొక్క మాట కాదు. కానీ లేనిపోని భయం, కలవరం తెచ్చేసుకుని చాలామంది ఇబ్బందులు పడుతున్న వాతావరణం. భయపడకండి, సాగిపోండి. దెర్ ఈజ్ లాంగ్ వే టు గో. వెళ్ళాల్సిన ఇంకా చాలా ఉంది. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దేవుని రాజ్యం కొరకు నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. అవన్నీ దేవుడు నీతో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు ఆయన. నిన్ను నడిపించడం ద్వారా దేవుడు తన సామర్థ్యాన్ని రుజువు చేయాలని దేవుడు కోరుతున్నాడు. భయపడకండి, సాగిపోండి. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. Enemy has a plan for you. You have your own plans for your life, and but God has a great plan. Fear not and move forward. Bayapadaddu munduku saagipo. Idi devudu nee patla kaligi unna pranaalika. Nu saagipovalani devudu korutunnadu. Munduku vellalani devudu aashisthunnadu. Pratikoola vaatavaranala jeyinchukoni, anarogyala jeyinchi, rugmatala rogamala jeyinchi, nu devuni saakshiga nilabadalani devudu korutunnadu.